సో ఇక్కడ ఒక చెట్టు కింద మన కార్ పార్క్ చేసినాం. ఎదురుగా మొత్తం షాప్స్ ఉన్నాయి అండ్ ఇట్ సైడ్ హైవే. హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు డే 84 ఫ్రమ్ ఆలపి. అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఆలపి నిన్న మేము కొచ్చిన్ నుంచి నైట్ అలపీకి వచ్చినాము. చూపెట్టినా కదా అలా వండుకున్నాము. ఈ పక్కన చాయ్ కాఫీ దానికి వచ్చినాము. సో ఇది తాగేసినాక నెక్స్ట్ తదుపరి కార్యక్రమాలు ఏముంటాయి అనేది చూద్దాం. అన్వేష్ అన్న ఒక దాని కోసం శోధిస్తుండు. సో వాష్రూమ్ బాత్రూమ్ కోసం ఎత్తుకుంటే ఎత్తుకుంటే ఇటు సైడ్ వచ్చినాము. ఎక్కడ దొరకట్లేదు. ఒక చాయ్ కాఫీ పడితే కొంచెం నార్మల్ అయిపోతుంది. తాగినాము ఎక్కువైంది. సో నైట్ మనం ఆపింది ఇక్కడ లాటరీ షాప్ అంట. ఇక్కడ చాలా లాటరీలు ఉన్నాయి. నేనైతే జీవితంలో ఇంతవరకు ఒక్క లాటరీ కూడా కొనలేదు. దాని మీద నమ్మకం కూడా లేదు నాకు. చాలా మంది పొద్దున్న నుంచి చూస్తున్నా, వస్తురు కొంటురు పోతురు. ఏమో వస్తే ఒక్కరికి వస్తుందేమో, కానీ లక్ మీద వచ్చిన డబ్బులు ఎక్కువ రోజులు ఉండవు. ఏదైనా మన కష్టం మీద సంపాదించుకుంటే కలకాలం ఉంటుందని నా నమ్మకము. లక్కును నమ్ముకోకుండా మన టాలెంట్ని నమ్ముకోవాలి. చాలామంది చూస్తున్నాం, వస్తురు కొంటూరు పోతురు. లాటరీలు కొనే బదులు ఏదైనా స్కిల్ నేర్చుకొని దాని మీద వర్క్ చేసుకుంటే రెగ్యులర్గా మనది మనం సంపాదించుకోవచ్చు. దీంతో మీరు ఒక లాటరీ కొన్నారా, కొంటే ఎప్పుడన్నా వచ్చిందా చెప్పండి, వస్తేనే చెప్పండి, రాకపోయినా చెప్పండి. సో అది పులి డ్రైవింగ్ స్కిల్ చెప్పడానికి ఒక నిదర్శనము. కరెక్ట్ ఏలు పట్టేంత గ్యాప్ ఇచ్చిండి. ఇక్కడ కరెక్ట్ ఏలు పడుతుంది చూడండి. ఇది పులి అంటే. నువ్వు తురుక్మాక్తా బ్రో, ఇప్పుడే మనల్లకి చూపెట్టిన, నువ్వు పార్కింగ్ చేసిన విధానం చూపెట్టిన. ఇక ఇంత ఏలు తప్ప ఆడ ఏం జాగలేదు. పార్క్ చేసి ఉంటే మాత్రం ఇగో ఇక్కడ పెడుతుండే, ఇంత దూరంలో ఆపేస్తుండే. అసలు ఇంత ఎంత గ్యాప్ గ్యాప్ కూడా ఇంత గ్యాప్లో ఆపేసాడు. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాం. మనం ఇప్పుడు ప్రస్తుతం అలపి బీచ్ దగ్గర ఉన్నాం. బీచ్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఒకరు అడిగిన అన్నంత బీచ్ ఎంత ఖాళీ అని అంటే డ్యూ టు కరోనా అన్నాడు. సో స్టోరీ అంటే అర్థమైంది. అన్న ఎందుకన్నా ఇంత బీచ్ మొత్తం ఖాళీ ఉందంటే కరోనా వల్ల ఖాళీగా ఉంది అన్నాడు. మొత్తం మలయాళం వచ్చేసింది మనకు. ఇంకొక ఛానల్ త్వరలో ఓపెన్ చేయబోతున్నాం. ఎంత మలయాళం ఆప్షన్ అది సబ్స్క్రైబ్డ్, అది సబ్స్క్రైబ్ కూడా చేస్తాడు. ఫుల్ సబ్స్క్రైబ్ చెయ్యి, సబ్స్క్రైబ్ చెయ్యుడి, సబ్స్క్రైబ్ చెయ్యో, సబ్స్క్రైబ్ చెయ్యో, సబ్స్క్రైబ్ చెయ్యో. సో ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక పక్కన ఏదైనా రెస్టారెంట్ ఉంటే అటు పోయి అది తినేసి వచ్చినాక కొంచెం బీచ్లోకి పోదాము. బీచ్ అయితే మొత్తం ఖాళీ. మ్యాటర్ ఏమైందంటే ఇప్పుడే ఆ బీచ్ నుంచి ఒక దగ్గరికి వెళ్ళి తినేసినాము. ఇప్పుడు బ్యాక్ వాటర్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ బోట్స్ ఉంటాయి కదా, హౌస్ బోట్స్. సో వస్తుంటే ఒకడు ఉంటుందిగా ఇక్కడ దళారులు, దళారులని కాదు వాళ్ళ వ్యాపారం కోసం పిలిచిండు. ఇట్లా హౌస్ బోట్ కావాలంటే కావాలి భయ్యా అంటే రేట్ చెప్పిండు. సో ఫస్ట్ అయితే బోట్ చూడండి, తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. మమ్మల్ని తీసుకొని వెళ్తుండు. ఒకసారి ఆ బోట్ చూసినాక ఆ రేట్ ఏంది, అసలు ఇక్కడ ఎన్ని రకాల బోట్స్ ఉంటాయి అనేది మాట్లాడుకుందాం. చూస్తారు కదా ఇవి బోట్స్ లైన్ ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు. సో ఒకసారి వెళ్ళాక మనకు అసలు ఏ బోటు ఎలాంటిది ఏంది అనేది చూసి రేట్ మాట్లాడుకోవాలి. చూద్దాం, లెట్స్ సీ. అర్థమైన దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ కరోనా ఇక్కడనే ఎఫెక్ట్ అయింది కదా. సో వీళ్ళకు చాలా రోజుల నుంచి ఉపాధి లేదు, అది నాకు అర్థమైంది. సో చూడాలి, మనం కూడా ఎక్కువ బార్గెన్ చేయాల్సిన అవసరం లేదు. డీసెంట్ ప్రైస్ వచ్చేస్తే తీసుకుంటాం అంతే ఇంకా. సో చూస్తారు కదా ఇది, దీంట్లో డబుల్ బెడ్రూమ్ ఉంటుందంట. ఇది 7500. సేమ్ ఇట్లనే ఉండి చిన్న ఉంటుందంట సింగిల్ బెడ్రూమ్. అది ఒక 4500. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఒకసారి దీని లోపలికి వెళ్ళి అసలు లోపల ఎట్లుంటుంది ఏంది అనేది చూద్దాం. దీని లోపలికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ డ్రైవింగ్ సీట్ ఉంది అండ్ ఇటు ఒక సోఫాలో వేసి కూర్చోబెట్టారు. ఈ వ్యూ చూసుకోవచ్చు మంచి ఇక్కడ నుంచి.
ఒక బెడ్రూమ్ ఉంది అండ్ ఒక వాష్రూమ్. ఇంకొక బెడ్రూమ్, ఇంకొక వాష్రూమ్, సేమ్ ఇది కూడా బెడ్రూమ్. సో ఇది కూడా బెడ్రూమ్ అండ్ ఇటు సైడ్ వస్తే కిచెన్, ఇదంతా కిచెన్ ఏరియా. సో ఒకసారి పైకి వెళ్దాం ఇప్పుడు. అప్పర్ డెక్ ఇక్కడ క్లోజ్ ఉంది, ఇది మనకు తెలియదు. అండ్ ఇక్కడ పైన ఒక టీవీ, సౌండ్ సిస్టమ్, వాష్ బేసిన్స్. సో ఇక్కడ టేబుల్స్, చైర్స్, డైనింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ సెట్టింగ్ ఉంది మంచిగా. అండ్ ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ వచ్చి మనం వ్యూ చూడవచ్చు. సో ఇట్లా వ్యూ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి వ్యూ ఇట్లా ఉంది. సో వెళ్తుంది కదా సేమ్, ఇది ఇది సేమ్. సో చూసారు కదా కింద బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ పైన మొత్తం ఓపెన్ ఏరియా, డైనింగ్ ఏరియా ఉంది. సో ఇది దీని బోట్ టూర్, పెద్దగా ఏం లేదు కాకపోతే మా మంచిగా ఉంది, నీట్గా స్టే చేయొచ్చు ఒకరోజు మంచిగా. సో ఇప్పుడు చూసారు కదా హౌస్ బోటు, ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌస్ బోట్స్ ఉన్నాయి. రేట్ ఎంత అంటే డిపెండ్స్ ఆన్ టైమ్స్ అంట. సో ఆయన మేము ఓనర్తో మాట్లాడినాము. మామూలుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తా, మధ్యాహ్నం 12 గంటలకు చెక్ఇన్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు ఉంటుందంట. సో 5,000, 10,000, 15,000, 40,000, 50,000, 60,000 వరకు కూడా ఉన్నాయి. దీంట్లో లగ్జరీ, అల్ట్రా లగ్జరీ, సో అట్లా కొంచెం ఏమంటారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా మీరు వస్తే కొంచెం చూసి తీసుకోండి. అండ్ మూడు పూటల ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. మేము అడిగినాం రేట్ ఎంత అన్న అంటే ఆయన కరెక్ట్ చెప్తలేడు. సో వాళ్ళు మీరు వస్తా అంటే వచ్చినప్పుడు క్లియర్గా అనుకొని ఎక్కేసేయండి. మమ్మల్ని తీసుకొచ్చిన ఆయన ఏమన్నాడంటే 4,500కి ఒకటి ఉంది అండ్ 7,500కి ఒకటి ఉంది అన్నాడు. డబుల్ బెడ్రూమ్ది 7,500 రూపీస్ అన్నాడు. సో ఇప్పుడు మేమైతే బోర్డు చూపెట్టినామో అది వేరే వాళ్ళది. సో ఆయన అయితే రేట్ ఏం చెప్పలేదు కానీ ఇట్లుంది ఇక్కడ. సో మేము అక్కడికి హౌస్ బోట్ ఎక్కడానికైనా వెళ్ళాం కానీ అక్కడ లేట్ అయిపోయింది. ఒకవేళ మళ్ళీ మనం హౌస్ బోట్ ఎక్కాలంటే రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయాలంట, ఎక్కువ బోట్స్ లేవు అక్కడ. సో మనకి ఇలాంటి టైంలో ఒక్కరోజు వేస్ట్ అయితే ఇంకా ప్లాన్ మొత్తం బిస్కెట్ అయిపోతుంది కదా. అట్లానే మేము హౌస్ బోట్ టూర్ చూపెట్టేసినాం, ఎక్కాలని ఉండే ఒక రోడ్ స్పెండ్ చేద్దాము అసలు ఎట్లా ఉంటుంది ఫీల్ అని, కాకపోతే అవ్వలేదు. సో ఏం చేస్తాం ఇంకా దానికోసం మళ్ళీ ఒకటే ఆపుకుంటే అనవసరంగా వేరే దాని ఎఫెక్ట్ పడుతుంది కదా. అట్లా అని ఇంకా ఓన్లీ టూర్ చూపెట్టేసినాం. అండ్ ఇక్కడ మేము నైట్ హోటల్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ మీకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ బ్లాగ్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. బై బై.